ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు పై పచ్చపత్రికల పిచ్చి రాతలు వాస్తవాలకి దూరంగా అభూత కల్పనలు ప్రజల్లో ఆందోళన కలిగించేలా అబద్ధపు రాతలు మరి స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో అసలు వాస్తవాలేంటి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఏపీ ఏం చెబుతోంది ఇంధన శాఖ వ్యతిరేకించింది అంటూ రాసిన రాతలు అబద్ధాల స్మార్ట్ మీటర్లపై సాక్షి టీవీ ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం దేశంలో 16వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ మీటర్ ప్రాజెక్టుకి అంగీకరించింది ఇందులో ఒకటి వ్యవసాయానికి సంబంధించింది కాగా రెండవది గృహావసరాలకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా నిర్ణయం తీసుకోలేదు కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి 2025 కల్లా అన్ని సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని కేంద్రం గడువిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశలో 18.57 లక్షల వ్యవసాయ 27.54 లక్షల వ్యవసాయేతర విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు స్మార్ట్ మీటర్ల వల్ల ఎక్కువ బిల్లులు వస్తాయి అనేది అపోహ మాత్రమేనని ఇంధన శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికే స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ అని తెలిపారు ఇంధన శాఖపై అవాస్తవాలు ప్రచురించడం తగదనన్నారు రైతులకు భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోందనన్నారు వినియోగదారులకు సైతం ఎలాంటి భారం ఉండబోదనన్నారు ఈ 4 లక్షల మంది కన్స్యూమర్స్ టోటల్గా సోషలైజ్ చేయడం వల్ల కన్స్యూమర్స్కి ఏదో పెద్ద భారం పడే అవకాశం కూడా లేదు ఇది కాకుండా అగ్రికల్చర్ మీటర్స్ సంబంధించి అయితే లాస్ట్ టైం నేనే ముందు మీకు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళు ఎంత వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఎంత ఆర్థిక సహాయం లభిస్తోంది ఇవన్నీ తెలియజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా మీటర్ పెడుతోంది కాబట్టి రైతుకు ఎటువంటి పైసా కూడా రైతు ఈ స్మార్ట్ మీటర్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు అమలు చేయడం ద్వారా ప్రజలకి మెరుగైన నాణ్యమైన విద్యుత్ సేవలు అందుతాయని ఇంధన శాఖ చెబుతున్న మాట మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంధన శాఖ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడం వల్లే కేంద్రం నుంచి 3 అవార్డులు సైతం అందుకున్నామని అధికారులు చెబుతున్నారు